శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాధు. విళంబి నామ సంవత్సరం ఉగాది నుండి ముందుకు వెళ్తుంటే ఏ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం, అంటే కొత్త సంవత్సరంలో ప్రవేశించిన తర్వాత మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ప్రత్యేకంగా కొత్త సంవత్సరం పంచాంగం మాట్లాడుకునేటప్పుడు ఆదావ్యయం చూస్తారు, అదేవిధంగా అవమానము రాజపూజ కూడా చూస్తుంటారు. అలా తీసుకునేటప్పుడు ఏంటంటే దీర్ఘం ప్రమాణికంగా చెప్తుంటారు, పంచాంగ గతలను చెప్తుంటారు. సో ఆదాయం అంటే ఈ సంవత్సరం మొత్తం ఎటువంటి ఆదాయం సంపాదిస్తాం, వ్యయం కూడా ఖర్చు పెట్టేది ఏంటి అనమాట, మిగిలేదంత బ్యాలెన్స్ కూడా. అలాగే అవమానము రాజపూజ్యము, రాజపూజ్యం గౌరవం ఎంత పొందుతాము, అదే అవమానం అంటే. అవమానం అంటే మీకు తెలిసిన విషయమే, కానీ తెలియకుండానే మనం ఎంత అవమానం పడతాము. సో ఈ రెండు అనేది మనం తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యత వహిస్తుంది కాబట్టి పంచాంగం చదివేటప్పుడు మొట్టమొదటిగా ఈ రెండు చూస్తాం కాబట్టి. అందులో మొట్టమొదటిగా రాశిలో మనకు వచ్చేది మేషరాశి వారికి వస్తారు కాబట్టి, మేషరాశి వారికి ఆదాయం చూస్తే రెండు భావములు కనపడుతుంటే వ్యయం 14 కనిపిస్తున్నాయి. అలాగే రాజపూజ్యం చూస్తే 5 భాగాలు కనబడుతున్నప్పుడు అవమానం 7 కనబడుతుంది. అంటే మేషరాశి వారికి ఏ విధంగా ఉంది అని విశ్లేషణ ముందుకెళ్తే ఆదాయం అనేది 2 భాగాలు కనబడుతున్నాయి. అంటే ఒక 2 రూపాయలు మన ఆదాయం కింద అనుకుంటే 2 భాగాలకి చూసుకుంటే ఆల్మోస్ట్ 14 పాయింట్లు అది వ్యయంగా కనిపిస్తుంది. అంటే ఖర్చు ఎక్కువ కనబడుతుంది. దీనికి కారణం ఏమిటి? దీనికి కారణం ఏంటంటే అర్ధాశ్రమ రాహు ఉండడము మేషరాశి వారికి. అదేవిధంగా మనం చూసుకునేటప్పుడు భాగ్యంలో శని కూర్చొని ఉండడము, అదేవిధంగా మన కేతు అన్న రాజ్యం ఉండడము, ఇవన్నీ ఇలా ఉండగానే కుజుల యొక్క స్థితిగతులు కూడా సరిగ్గా లేకపోవడము, మొత్తానికి ఏదైతే మీ ఆదాయం ఏ విషయానికి వచ్చినప్పుడు మాత్రం కొంత బలహీనం ఉంది కాబట్టి జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం పడుతుందని చెప్తామన్నమాట. అలాగే మనకు అవమానం రాజపూజ్యం, రాజపూజ్యం అనేసరికి 5 భాగాలు కనబడతాయి, అవమానం 7 కనిపిస్తాం. అంటే ఒక్కొక్క గౌరవం కనబడుతూ ఉంటుంది, చేసే పనులు గౌరవం ఉంటుంది, అదేవిధంగా వెనకాలను అవమానం వచ్చేవారు కూడా ఉంటుంటారు. అయితే మేషరాశిలో ఎవరెవరు ఉన్నారు అంటే అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం మేష రాశిలో ఉన్నారు, కృతిగా నక్షత్రం మొదటి పాదం కూడా ఉంది కాబట్టి ఈ నక్షత్ర వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళకి ఆదాయంతో వ్యయం మానసిక ఒత్తిడి శరీరక ఒత్తిడి జరుగుతుంటుంది కాబట్టి ఈ మేషానికి అధిపతి అయిన కుజుడు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ సంవత్సరం పొడుగునా ఉండడం ప్రయత్నం చేయగలిగితే కొంతవరకు ఇది అధిగమించడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి.